हाय फ्रेंड्स बागुन्नारु अंडि अंदरुनी ई रोजु क्लास लो एंटंटे मीरु ब्लौज कटिंग स्टिचिंग नेर्चुकुंटुन्नट्टयिते कोत्तगा बिगिनर्स मीरु टैलरिंग नेर्चुकोवालनि इंट्रेस्ट उन्न वाळ्ळकि मीरु ब्लौज नेर्चुकुंटुन्नट्टयिते गनुक ఫస్ట్ బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మన అన్నిటికన్నా ముందు నేర్చుకోవాల్సింది ఏంటి, అసలు ఏం కొలతలు తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఏది కటింగ్ చేయాలి, క్లాత్ ఎలా తీసుకోవాలి, క్లాత్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి, క్లాత్ ఎక్కడ ఏ పార్ట్ కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, ఈ టిప్స్ అన్నీ కూడా ఈరోజు చూద్దామండి. టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే కటింగు స్టిచ్చింగు నేర్చుకునే కన్నా ఫస్ట్ ప్రాసెస్ ఏంటనేది నేర్చుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది తెలియకపోతే క్లాత్ అనేది మీరు వేస్ట్ చేస్తారు, అదే రకంగా మీకు ఎక్కడ ఏ పార్ట్ తీయాలో కన్ఫ్యూజ్ అన్నది కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాల గురించి ముందు మనం తెలుసుకుందాం. సరేనండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి వీడియోస్ చాలా రేర్గా దొరుకుతాయి మీకోసం చెప్పేసి, మీకు వచ్చే డౌట్స్ని నేను ఆలోచించి బిగినర్స్కి ఏంటంటే నేను టైలరింగ్ క్లాసెస్ ఇక్కడ ఆఫ్లైన్లో నేర్పిస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళకి వచ్చే డౌట్స్ని బట్టి ఆహా మీకు కూడా అదే డౌట్స్ ఉంటాయని చెప్పేసి క్లాసెస్ చేస్తూ ఉంటాను. సరేనండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు బ్లౌజ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఏ బ్లౌజు అది మనం బ్లౌజ్ కటింగ్ చేయాలి అన్నది ఫస్ట్ మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు బ్లౌజ్ ఆది అనేటప్పటికి మీకు మీరు ఏ బ్లౌజ్ ఆది అయితే మీరు కటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్లౌజ్ ఆది ఆది బ్లౌజ్ అన్నది మీరు వేసుకుని ఎవరికైతే ఏ సైజు వాళ్ళకంటే ఎవరికంటే మీరు కటింగ్ చేస్తున్నారో బ్లౌజ్ ఎవరిదైతే వాళ్ళు వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా సరిపోయి ఎక్కడ ఎక్కువ తక్కువ లేని బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నవి అంటే అలాంటి బ్లౌజ్ని తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ మీరు ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో మీరు నేర్చుకుంటున్నట్టయితే కనుక ఫస్ట్ మీ బ్లౌజ్ సైజ్ ఎంత అన్నది తెలియాలి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక 40 సైజు బ్లౌజ్ మీకు అనుకోండి, అప్పుడే కదా నన్నన్నా సరే మీరు అడగగలుగుతారు, అక్క నాకు 40 సైజు బ్లౌజ్ నేర్పించండి అంటే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి అసలు ఎవరినైనా అడగాలన్నా సరే మీకు తెలియాల్సింది బ్లౌజ్ సైజు ఎంత అన్నది. మరి ఆ బ్లౌజ్ సైజ్ అన్నది ఎక్కడ తీసుకుంటాము, సైజ్ అని ఎందుకంటాము, సైజ్ ఎలా. చాలామంది నన్ను ఈ మధ్యకాలంలో కూడా కామెంట్స్ పెడుతున్నారండి, నేను చాలాసార్లు చెప్పాను, పదే పదే చెప్తున్నాను, బ్లౌజ్ సైజు అంటే జస్ట్ లూజ్ మాత్రమే వస్తుంది. అది బ్లౌజ్ అవనివ్వండి, డ్రెస్ అవనివ్వండి, పిల్లల డ్రెస్లు అవనివ్వండి, ఫ్రాక్లు అవనివ్వండి, జెంట్స్ షర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే లాంగ్ ఫ్రాక్ అవ్వచ్చు, డ్రెస్సులు కుర్తీలు అవ్వచ్చు, ఏదైనా సరే మీకు సైజ్ అనేటప్పటికి చెస్ట్ లూజ్ని మాత్రమే సైజ్ అంటారు. నడుము లూజుల్ని, హిప్ లూజుల్ని వీటిని సైజులు అన్నారు, అది ఒక్క పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి చెస్ట్ లూజు అనేటప్పటికి నెక్ డీప్ను బట్టి ఎక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. నెక్ డీప్ మీరు బోట్ నెక్క, కాలర్ నెక్క, చిన్న మెడ, పెద్ద మెడ లేదంటే ఫుల్గా ఓపెన్గా ఉన్నదా, వాటితో మీకు సంబంధం లేదు. ఏదైనా సరే డ్రెస్ బ్లౌజ్ని ఇప్పుడు బ్లౌజ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఫస్ట్ పాయింట్ బ్లౌజ్కి రైట్ సైడ్ వైపు బ్యాక్ పార్ట్ పైన ఉండేటట్టుగా ఇప్పుడు నేను చూపించిన విధంగా మనం బ్లౌజ్ని పెట్టుకుంటాం. ఇది బ్యాక్ పార్ట్, సరేనా. ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకున్నప్పుడు ఈ షోల్డర్ అన్నది ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు, ఇటువైపు షోల్డర్ అన్నది ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుని నెక్ అన్నది ఎక్కడ కూడా మీకు ఇలా పైకి లేచినట్టుగా పెట్టకుండా ఉంటే మీరు బ్లౌజ్ని పర్ఫెక్ట్గా పెట్టినట్టే. అది నెక్ డీప్ నెక్ అవనివ్వండి, చిన్న మెడ అవనివ్వండి. మళ్ళీ మీకు డౌట్ వచ్చి మళ్ళీ నేను క్వశ్చన్స్ అడుగుతారు, అక్క చిన్న మెడకి అయితే ఎలా తీసుకోవాలి, పెద్ద మెడకి అయితే ఎలా తీసుకోవాలని. దీంట్లో మీకు మెడకి చెస్ట్ లూజ్కి సంబంధం లేదు, సరేనా. ఇప్పుడు మెడ డీప్ ఇక్కడ కదా అని చెప్పేసి మనం మీరు ఎక్కడ తీసుకోవడం చేస్తే టైట్ అయిపోద్ది. మరి ఎక్కడ తీసుకోవాలంటే చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు ఎంత ఉందో చెస్ట్ లూజ్ అన్నది తీసుకోవాలి. ఇంచీ టేప్ తీసుకుని ఈ ఫస్ట్ నెంబర్ మీకు ఇది చూడండి, ఇంచీ టేప్ తీసుకుని ఈ ఫస్ట్ నెంబర్ ఇంచీ టేప్ ఉంది కదా, ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఇలా ఈ చంక కుట్టు వరకు ఇలా తీసుకుంటారు. ఇలా తీసుకుంటే నాకు ఇక్కడికి 18 ఇంచీలు వచ్చింది. మీకు ఎంత అంటే రానివ్వండి, అది 16 అవ్వచ్చు, 18 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, ఎంత అంటే రానివ్వండి. దానికి ఇలా మళ్ళీ ఇంకొక అంత కలపాలి. లెక్కలు వస్తే 18కి 18 కలిపితే 36, లెక్కలు రాలేని వాళ్ళు 18 దగ్గర ఇలా ఇంచి టేప్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకుంటే ఇటువైపు చివరి ఎక్కడ వరకు వచ్చిందో చూసుకుంటే 36 వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎంత, చెస్ట్ లూజు 36 సైజ్ అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ ఎంత, 36. అప్పుడు మీరు ఎవరినన్నా సరే ఒకవేళ నేర్చుకునేటప్పుడు ఆన్లైన్లోనన్నా సరే యూట్యూబ్లోని అడిగేటప్పుడు నాకు 36 సైజ్ బ్లౌజ్ కటింగ్ కావాలి అని అడగాలి. అంతే తప్ప నడుము లూజ్ చూసుకుని నడుము లూజ్తో మీరు బ్లౌజ్ సైజ్ని కంపేర్ చేయలేరు. ఈ 36 సైజు బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి కొంతమందికి నడుము
కొద్దిగా బొద్దుగా ఉన్న వాళ్ళకి నడుం వెడల్పుగానే ఉంటుంది, కొంతమందికి ఏమో చెస్ట్ బ్రెస్ట్ ఉంటుంది కానీ నడుం బాగా సన్నంగా ఉంటుంది. అంటే 36 సైజ్ ఉన్న వాళ్ళకి కొంతమందికి 30 ఉండొచ్చు నడుం లూజు, అలాగే 31 కూడా ఉండొచ్చు, కొంతమందికి 29 ఉండొచ్చు, కొంతమందికి 32 ఉండొచ్చు. ఈ నాలుగిట్లోని ఏదో ఒకటి ఉండొచ్చు. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ సైజ్ ఎలా తీసుకోవాలి ఏంటనేది. నేను ఎగ్జామ్ కూడా పెట్టానండి, ఒక కొన్ని వేల మంది వాళ్ళ వాళ్ళ బ్లౌజుల సైజులు అనేది కామెంట్లో పెట్టారు, మన ఛానల్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరిది 36 సైజ్ అయితే కనుక, సైజు 36 అంటారు కానీ నడుము లూజ్ వేరువేరుగా ఉంటాయి, కొంతమంది 38 సైజ్ చెస్ట్ లూజ్ అంటారు కానీ నడుములు వేరువేరుగా ఉంటాయి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చెస్ట్ లూజ్నే మనం బ్లౌజ్ సైజ్ అంటాం, సరేనా? ఇది మాత్రం మెయిన్ పాయింట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత హ్యాండ్ పొడవు ఎంత, హ్యాండ్ లూజ్ ఎంత, మీరు ఇలా హ్యాండ్ పొడవు భుజం దగ్గర నుంచి ఇక్కడికి చూసుకుని హ్యాండ్ పొడవు ఎంత అనేది రాసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు చూసుకుని హ్యాండ్ లూజ్ ఎంత అనేది రాసుకోవాలి. దాని తర్వాత ఈ హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇది మొత్తం అంతా కూడా ఐ బెల్ట్ వరకు మొత్తం ఈ నడుము అంతా ఎంత ఉందో కొలుచుకుంటే అది మీకు నడుము లూజ్ అన్నది వస్తుంది అనమాట. ఇంచి టేప్తోని నేను కొలతలు ఎలా తీసుకోవాలన్నది చూపించట్లేదండి. బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన టిప్స్ ఏంటాయి, అసలు ఎక్కడి నుంచి ఏది తీసుకోవాలన్నది మీకు నేను చూపిస్తున్నాను. నడుము కొలత ఏమో మొత్తం హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐ బెల్ట్ వరకు కూడా కొలుచుకోవాలి. ఇలా కొలిస్తే 31 ఇంచ్ వచ్చింది, అంటే నడుము వచ్చేసి 31 వచ్చింది. చూసారా, 30 రావచ్చు, 31 రావచ్చు, 29 రావచ్చు, అలాగే 32 కూడా రావచ్చు. నడుము వచ్చేసి 31 వచ్చింది, సరేనా? ఇలా మీకు 36 సైజ్ ఉండొచ్చు కానీ 30 నడుము రావచ్చు, ఎంత ఉంటే అంత. ఈ 36 సైజ్కి నాలుగో వంతు తీసి మనం చెస్ట్ మార్కింగ్ పెడతాము, ఈ 31కి నాలుగో వంతు తీసి నడుము మార్కింగ్ పెడతాం, సరేనా? ఇది బ్లౌజ్లోని ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది. ఫస్ట్ మీరు ఏ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా తీసుకోండి, కరెక్ట్గా సైజ్ ఉన్నది తీసుకోండి, అది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుసుకోవాలి. దాని తర్వాత క్లాత్ సెలెక్షన్. క్లాత్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడూ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ని, ప్లెయిన్ క్లాత్ని మనం యూజ్ చేస్తాం. ఈ ప్లెయిన్ క్లాత్లోని ఎప్పుడూ కూడా మీరు కాటన్ బ్లౌజ్ క్లాత్ని మీరు తీసుకోండి. మనకి పెట్టుపోతలు కట్ట వచ్చిన బ్లౌజ్లో కొద్దిగా సిల్క్ మిక్స్ అయ్యి, పాలిస్టర్ మిక్స్ అయ్యి ఏవైనా సరే ఉంటే కనుక దాన్ని ఫస్ట్ 2-3 బ్లౌజుల వరకు అవాయిడ్ చేయండి. ఆ తర్వాత స్టిచ్చింగ్ దగ్గర కట్ట మీరు ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి సైజులు మార్చి కటింగ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడు నేర్చుకునేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే బిగినర్స్ శారీ అంటే పాత చీరల మీద లేదనుకుంటే లుంగీల మీద, పెట్టికోట్స్ మీద, మనకి మిగిలిన క్లాత్లు వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా దాని మీద కటింగ్ చేస్తారు. అలా కటింగ్ చేయొచ్చు చేయకూడదా అండి అంటే నేను చేయకూడదని చెప్పట్లేదండి, కానీ క్లాత్లోని ఎక్కడ ఏ ఫోల్డింగ్ ఎక్కడి నుంచి చేయాలి, ఎలా మనం ఫోల్డ్ చేసుకోవాలి, క్లాత్ మనం బ్లౌజ్ పీస్ దగ్గర ఏ పార్ట్ ఎక్కడ తీసుకోవాలన్నది ఆ కన్ఫ్యూజ్ అన్నది అలాగే ఉండిపోద్ది. కాబట్టి కాటన్ క్లాత్ తీసుకోండి, 1 మీటర్ క్లాత్ తీసుకోండి. 1 మీటర్ క్లాత్ తీసుకుంటే హ్యాండ్ పొడవు పొట్టి కాకుండా ఏ సైజ్ వాళ్ళకన్నా సరే 1 మీటర్ క్లాత్ సరిపోద్ది. 60 సెంటీమీటర్లు 80 సెంటీమీటర్లోనే మనం నేర్చుకుందాము అంటే ప్రతి దగ్గర మీకు అతుకులు పడిపోవడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి విసిగిపోయి బ్లౌజ్ని పక్కన పడేస్తారు. మీరు బ్లౌజ్ నేర్చుకోవడం అన్నది ఎంతో పట్టుదల ఉంటేనే కానీ మీరు నేర్చుకోలేరు, సరేనా? అందుకని ఎటువంటి మరీ ఎక్కువ అతుకులు రాకుండా హ్యాండ్ దగ్గర ఆమాత్రం ఏమాత్రం చిన్న చిన్న ముక్కలు అతుకులు రావడం అన్నది పెద్ద సైజు వాళ్ళకి కామనం, చిన్న సైజుల వారికి అతుకు రాదు. అలా ఏంటంటే 1 మీటర్ క్లాత్ కాటన్ పీస్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసే పద్ధతి ఏంటంటే కోర్ అంచులు. ఈ కోర్ అంచులు అంటే కనుక కంపెనీ నుంచి వచ్చే అంచు ఉంటుంది, ఈ అంచుని కోర్ అంచులు అంటాం మన తెలుగులోని. ఈ కోర్ అంచులు ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ 2 ఎడ్జెస్ ఒక దగ్గరకు వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఫోల్డింగ్ వస్తుంది. ఎప్పుడూ కూడా ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉండాలి, ఇలా ఓపెన్గా ఉన్నవి మనకి ఆపోజిట్ డైరెక్షన్లోని ఉండాలి. ఈ కటింగ్ చూడండి, దారాలు ఉన్న కనిపిస్తున్నాయి కదా, ఈ కటింగ్ చేసిన అంచు ఎడం చేతి వైపు కుడి చేతి వైపు 2 అంచులు వస్తాయి. ఇది క్లాత్ ఫోల్డింగ్ చేసుకునే పద్ధతి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి అన్నది నేర్చుకునేటప్పుడు, కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా మనం కటింగ్ చేసుకోవాలి అని నేర్చుకునేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మాత్రమే కటింగ్ చేయాలి. బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కటింగ్ చేయాల్సింది బ్యాక్. బ్యాక్ ఎక్కడ కటింగ్ చేయాలంటే కనుక మనం ఇలా పెట్టినప్పుడు మన ఎడం చేతి దగ్గర నుంచి, మన ఎడం చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకి ఇలాగా బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లైన్ అన్నది మనం స్ట్రైట్గా తీసుకుంటాం, తర్వాత నడుము లూజ్ అన్నది ఇలా కరెక్ట్గా మనం నడుము పొడవు అన్నది బ్లౌజ్ పొడవు అన్నది తీసుకుంటాం,
ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తే మీకు ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ చేసి ఉన్న దాన్ని పెట్టి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ కనుక మీరు కటింగ్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట. ఇలా డ్రా చేసుకుని బ్యాక్ పార్ట్ అన్నది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఏ పార్ట్ కటింగ్ చేయాలి అంటే కనుక ఫ్రంట్ పార్ట్ని మాత్రమే కటింగ్ చేయాలి. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే చివరి బ్యాక్ పార్ట్ తీసి చివరేమో హ్యాండ్స్ తీసేస్తారు. ఈ హ్యాండ్ అంటే మీరు 8 ఇంచులు పొడవు ఉండొచ్చు, 10 ఇంచులు పొడవు ఉండొచ్చు, 6 ఇంచులు పొడవు ఉండొచ్చు. మీకు నచ్చినంత పొడవు మీ ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత ఇక్కడ తీసేస్తారు. తర్వాత ఏమవుతుంది అంటే కనుక ఈ బ్లౌజ్ పొడవు ఒకవేళ పొడవుగా ఉన్నా క్లాత్ తక్కువ తీసుకున్నా దానివల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్లోని క్లాత్ తగ్గిపోద్ది. ఎప్పుడూ కూడా హ్యాండ్ అనేది మీకు మనం 6 ఇంచులు పొడవు కట్టుకున్నప్పుడు 1 ఇంచు తగ్గినా 1 ఇంచు పెరిగినా 1 ఇంచు తగ్గినా 1 ఇంచు పెరిగినా హ్యాండ్స్ అన్నవి మనం అడ్జస్ట్మెంట్ అన్నవి అంటే అడ్జస్ట్ అన్నది అవ్వచ్చు. మనం నేర్చుకుంటున్నాం కాబట్టి క్లాత్ తగ్గింది అంటే కనుక హ్యాండ్ పొడవుని తగ్గించుకుని మనం బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయొచ్చు, అలాగే కట్టుకోవచ్చు కూడా. అదే మరి హ్యాండ్ బ్యాక్ తీసేసిన తర్వాత మీకు దీని క్లాత్లోని ఫ్రంట్ పార్ట్ అన్నది మీకు సరిగా కట్ట కాకపోతే కనుక మీరు డాట్స్ వేసేటప్పుడు ఇబ్బంది పడతారు, అతుకులు అతికించేటప్పుడు ఇబ్బంది పడతారు. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి జాయింట్స్ అనేవి రావు. ఓన్లీ హ్యాండ్లోని చంక దగ్గర మనం బ్లౌజ్ది లూజ్ అంటే మనకి ఖర్చులు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి అక్కడ అతుకులు వస్తాయి. అర్థమైందండి? అంటే బ్యాక్ పార్ట్ అయిన తర్వాత కటింగ్ చేయాల్సింది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఎవరికైనా సరే ఏ సైజ్ అయినా సరే కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ ఎలా కటింగ్ చేస్తే సైడ్ని కొద్దిగా క్లాత్ మిగులుతుంది. ఈ మిగిలిన క్లాత్ దగ్గర నుంచి ఇటువైపు నుంచి ఇలా క్రాస్గా పెడితే అంటే ఈ షోల్డర్ అన్నది ఇక్కడికి రావాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్ అన్నది మీకు చూడండి ఇలా కట్ అవుతుంది, ఇలా కటింగ్ అవుతుంది అన్నమాట. అంటే షోల్డర్ని కొద్దిగా ఇలా పైకి జరిపితే ఇలా క్రాస్గా వస్తుంది. క్రాస్గా వచ్చినప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెడితే ఇది క్లాత్ స్ట్రెచబుల్ అవుతుంది. తర్వాత ఈ చెస్ట్ దగ్గర నుంచి ఈ ఇక్కడ పెడితే ఇలాగా ఇది స్ట్రెచబుల్ అవుతుంది. దీన్ని క్రాస్ కటింగ్ అంటాం. లేదు స్ట్రైట్గా కావాలి, ఫస్ట్ సాదా బ్లౌజ్ నేర్చుకుంటాను అంటే బ్యాక్ తర్వాత వెనకాల కిందనే ఇలా ఫ్రంట్ కటింగ్ చేస్తాం, సరేనా? ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తాం. కానీ మనం నేర్చుకునేది ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ అయి ఉంటుంది, మనం ఎక్కువగా యూజ్ చేసేది. ఇప్పుడు ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఎప్పుడు ఇక్కడ ఎల్ షేప్లోని క్లాత్ మిగులుతుంది. ఇది ఆల్రెడీ మనకి ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇటువైపు షేప్ బెల్ట్లు ఒక 2, ఇటువైపు ఒక 2, మొత్తం మీద మనకి కావాల్సిన 4 షేప్ బెల్ట్లు ఇక్కడికి వచ్చేస్తాయి, సరేనా? అంటే ఇంతవరకు మీకు ఫ్రంట్ బ్యాక్ షేప్ బెల్ట్లు కంప్లీట్ అయిపోతాయి ఈజీగా. కింద ఈ మాత్రం పీస్ కూడా మిగులుతుంది. ఈ మిగిలిన పీస్ అన్నది మీకు బ్యాక్ సైడ్ మీకు నడుము దగ్గరికి హ్యాండ్కి అంచులకి హెమ్మింగ్ బెల్ట్లకి ఇక్కడ క్లాత్ వచ్చేస్తుంది. దాని తర్వాత మిగిలిన ఈ క్లాత్ని ఇవి ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇలా వేస్తే 4 మడతలు వస్తుంది. ఈ 4 మడతల మీద మీరు ఇలాగా హ్యాండ్ కటింగ్ అన్నది చేస్తారు, సరేనండి? ఇది బ్లౌజ్ నేర్చుకునేటప్పుడు మీరు పాటించవలసిన టిప్స్ అన్నమాట. ఇప్పుడు మిగిలిన క్లాత్ను బట్టి ఇది చిన్న హ్యాండ్స్ వస్తాయా, ఎల్బో హ్యాండ్స్ వస్తాయా, ఫుల్ హ్యాండ్స్ వస్తాయా అన్నది మనకు ఉంటుంది అన్నమాట. క్లాత్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత పెద్ద హ్యాండ్స్ వస్తాయి. సైజుని బట్టి పొడవును బట్టి క్లాత్లు అనేవి మనకి వేరియేషన్ ఉంటుంది. 1 మీటర్ క్లాత్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఎల్బో హ్యాండ్ వస్తుంది. పెద్ద సైజు వాళ్ళకైతే చిన్న హ్యాండ్స్, చిన్న సైజు బ్లౌజులకైతే ఎల్బో హ్యాండ్స్ కూడా, అంటే 40 సైజు బ్లౌజ్ వరకు కూడా 1 మీటర్ క్లాత్కి ఎల్బో హ్యాండ్ కూడా వచ్చేస్తుంది, సరేనా? ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దాము, బ్లౌజ్ నేర్చుకుందాము అని అనుకునే వాళ్ళకి ఇది మెయిన్ తెలుసుకోవాల్సిన టిప్స్ అన్నమాట. ఫస్ట్ ఇవి తెలిసాయి అంటే కనుక తర్వాత మార్కింగ్లు ఎలా చేయాలి, కటింగ్ ఎలా చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అన్నది తెలుసుకోవచ్చు. ఇంకొక పాయింట్ అండి, మనం ఎంతైతే కటింగ్ నేర్చుకుంటామో, ఎంత బాగా పర్ఫెక్ట్గా కటింగ్ నేర్చుకుంటామో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్గానే రావాలి. కటింగ్ 50% కటింగ్లో ఉంటే స్టిచ్చింగ్లో ఫినిషింగ్ అన్నది 50% ఉంటుంది ఈ బ్లౌజ్లో మాత్రమే. అదే డ్రెస్సెస్ విషయంకి వస్తే కనుక మొత్తం 80% అంతా కటింగ్లోనే ఉంటుంది. కటింగ్ బాగుంటే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ బ్లౌజ్ అలా కాదు. మీరు తీసుకునే డాట్స్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ కానీ, ఖర్చులు కానీ, హ్యాండ్ దగ్గర తీసుకునే ఖర్చులు కానీ, ఖర్చుల్లోనే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకు అంటే బ్లౌజ్ని మనం టైట్ ఫిట్గా వేసుకుంటాం కాబట్టి. పర్ఫెక్ట్గా మార్జిన్ అన్నది మీరు
అంటే ఖర్చులు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సరేనా, మనం కటింగ్ చేసిన మార్జిన్కి మీరు స్టిచ్చింగ్ చేసిన మార్జిన్కి సరిపోతూ ఉండాలి. ఇది బ్లౌజ్లో తీసుకోవాల్సిన టిప్స్ అన్నమాట. స్టార్టింగ్లోని ఫస్ట్ బ్లౌజ్ నేర్చుకుందాము అని అనుకునే వారికి సరేనా. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఏవైనా విషయాల మీద మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. వాటికి కూడా నేను వీడియోస్ చేసి మీకు మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. సరేనా, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఇలాంటి మంచి మంచి క్లాసెస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు.